para estar tanto. నీలోఫర్లో బాబును ఎత్తుకెళ్లిన మంజుల తనకు కొడుకు పుట్టాడని భర్తను కుటుంబ సభ్యులను నమ్మించింది. భర్త ఊరైన నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం బండోనిపల్లికి కిడ్నాప్ చేసిన రోజే తీసుకెళ్లింది. అయితే బాబుకు అనారోగ్యం ఉండడంతో ఆ రోజు రాత్రే చనిపోయాడు. దీంతో వారే ఆ పసికందును ఖననం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ నీలోఫర్ హాస్పిటల్ దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ అరుణ్ లైవ్ లో అప్డేట్ చేస్తారు. అరుణ్, నీలోఫర్ ఆసుపత్రి సిబ్బంది ఏం చెబుతున్నారు? అటు పేటలబురుజ్ హాస్పిటల్ దగ్గర బంధువులు ఆందోళన చేస్తున్నారు. మొత్తానికి బాబు చనిపోయాడని తెలుస్తుంది. ఏంటి, ఏం చెప్తున్నారు హాస్పిటల్లో? ఆసుపత్రుల మధ్య వాళ్ళ సమన్వయం లేదు. ఈ దీనికి సంబంధించిన విషయం ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారు. మా తప్పు కాదు అంటే మా తప్పు కాదు అంటున్నారు. ప్రస్తుతం మనం పేట్లబూర్జు ఆసుపత్రిలో పరిస్థితిని గమనించినట్లయితే వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఆందోళన చేస్తున్న సంఘటన కనిపిస్తుంది. మాకు న్యాయం చేయండి, మా వల్ల మాకు బాబు కావాలి, బాబును చంపేశారు. ఆసుపత్రి వర్గాలకు సంబంధించిన వాళ్ళే వాళ్ళ నిర్లక్ష్యం కారణంగానే మాకు పుట్టిన బాబు చనిపోయాడు. మా బాబును ఎలా తీసుకొస్తారు అంటూ ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తూ వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వాళ్ళ తండ్రి ఇక్కడ పడిపోయాడు, మాకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆసుపత్రుల్లో పరిస్థితులు మరీ దారుణంగా ఉంటున్నాయి, ఎవరూ పట్టించుకోవట్లేదు. కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు, దాంతో పరిస్థితులు చాలా ఇబ్బంది పడుతున్నాయి. లోపలికి వెళ్ళాలన్నా డబ్బులు ఇవ్వాలి, లేదంటే ఇతరత్ర ఏ పని చేయాలన్నా డబ్బులు ఇవ్వాలి అని చెప్తున్నారు. ఇక్కడ బాబు పుడితే 500, పాప పుడితే దాదాపు 300 చొప్పున ఇట్లా వసూలు చేస్తూ తమను వేధిస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇక్కడ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న సంఘటన కనిపిస్తుంది. పట్టించుకునే వాళ్ళు లేరు, ట్రీట్మెంట్ తీసుకోవడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కల్పించడంలో చాలా అది చేస్తున్నారని చెప్తున్నారు. మరోవైపు పోలీసులు ఇప్పుడే ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్న వాళ్ళని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మీరు ఆందోళన చేస్తే మాత్రం పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్న నేపథ్యంలో వాళ్ళని పంపించాలని చెప్తున్నారు. ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి, కానీ వాళ్ళు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు వాళ్ళతో నచ్చజెప్పి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళలేమంటున్నారు. వాళ్ళకి సంబంధించిన బంధువులందరూ కూడా వెళ్ళిపోవాలని కొంత విషయం చెప్తున్నా, ఇక్కడ పరిస్థితులు మాత్రం అంత ఈజీగా లేకుండా ఉంది. ఆందోళన చేస్తున్న సంఘటన అయితే కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేయబోతున్నారు అనేది ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ మాట్లాడుతున్న సంఘటన కనిపిస్తుంది. ఒకసారి ఆయనతో మాట్లాడుతున్నాను. ఆ తల్లికి ఆ తండ్రికి నీ పిల్లోడు చనిపోయినా నేను ఎలా చెప్పాను? దొరికింది పిల్లోడు, దొరికింది. ప్రాసెస్ విల్ బి కంటిన్యూ, ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ చెప్తాం అంతా కూడా ఎగ్జిబిషన్ అవుతుంది, ప్రాసెస్ అవుతుంది. అవునమ్మా. కుటుంబ సభ్యులను తీసుకెళ్తారా? ఎగ్జ్యూమ్ చేయాలి కదమ్మా, ఎగ్జ్యూమ్ చేయాలి. బాడీ ఎంఆర్ఓ గారు చేస్తారు, రిక్వెస్ట్ పెడతాము, ఎగ్జ్యూమ్ చేయాలి. ఇప్పుడు వెళ్తాం, ఇప్పుడు వాళ్ళతో మాట్లాడాలి, పేరెంట్స్తో మాట్లాడాలని వచ్చాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము సక్సీడా కాదా అనేది తెలియడం లేదు. ఎందుకంటే పిల్లోడు బ్రతుకుంటే చాలా బాగుండేదండి, పిల్లోడు చనిపోయాడు. దాన్ని మంచి విషయాల్ని షేర్ చేసుకోగలుగుతాం, ఇటువంటి విషయాన్ని షేర్ చేసుకోవాలి అంటే నైట్లో చెప్పడం వల్ల ఆ తల్లి బాధ మాకు తెలుసు. ఎందుకంటే పోలీసింగ్ ఈజ్ గ్రేట్ బట్ హ్యూమనిజం మోర్ రేట్స్ గ్రేట్. కాబట్టి నైట్లో నాకెవరు పెడితే నేను లైట్లో ఏమే ఎలా చేయాలనేది కూడా అర్థం కాల. రియల్గా చెప్పాలంటే టూ డేస్ బాబు ఓకే, అందుగురించే ఓకే, అదే ఎవ్రీథింగ్ సహకరించాలా. ఎందుకంటే మేము తప్పనిసరిగా ఆ లేడీని తప్పనిసరి పనిష్మెంట్ వచ్చేటట్టుగా 100%. ఎందుకంటే ఈ సభ్య సమాజం ఎవరు కూడా హర్షించరు. తీరు ప్రస్తుతం వీళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేసి ఎక్కడైతే బాబును పాత పెట్టారో ఆ బాబును తీసిన తర్వాత
చేయాల్సిన చర్యలు, అలాగే ఎంఆర్ఓ పంచనామా చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికీ అధికారులు అయితే పోలీసు అధికారులు వచ్చారు. వాళ్ళతో నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పేరెంట్స్ని అక్కడ తీసుకెళ్ళి ఎక్కడైతే ఆవిడ కిడ్నాప్ చేసిన మహిళ పాత పెట్టిందో ఆ ప్లేస్కి తీసుకెళ్ళడం కోసం కావాల్సిన చర్యలు తీసుకున్నారు. వాళ్ళు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఆ బాబును పోస్ట్ మార్టంకి పంపించాలా, లేదంటే కేవలం ఎగ్జామ్ చేసి ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలనే దాని మీద పోలీసులు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వైద్యాధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ బంధువులు మాత్రం మా బాబును మాకు ఇవ్వండి, అది ప్రాణాలతో ఇవ్వండి అనేది వాళ్ళు చెప్తున్నారు. కొంత హ్యుమానిటీ గ్రౌండ్లో ఆలోచించాలి. ఎవరైతే శిక్ష తప్పు చేసిందో ఆ మహిళకు ఖచ్చితంగా పెద్ద శిక్ష పడుతుంది. మేము ప్రాణాలతో బతికించడంలో కొంత ఫెయిల్ అయినామని పోలీసులు స్వయంగా ఒప్పుకోవడం ఇక్కడ కొంత వాళ్ళ హ్యుమానిటీ గ్రౌండ్స్ని బయట పెడుతున్న జరిగిన సంఘటన మాత్రం ఆసుపత్రి వర్గాల్లో ఉన్నటువంటి అవగాహన లోపం, ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ లోపాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. రైట్ అరుణ్, మొత్తం మీద 2 రోజుల పసిగుడ్డు చనిపోవడం తీవ్ర విషాదం నింపుతోంది. మంజుల తనకి పిల్లలు లేని కారణంతో ఆ పిల్లాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళడం, థ్యాంక్ యూ అరుణ్, ఆ పిల్లాన్ని తీసుకెళ్ళడం, కానీ ఆరోగ్యం కారణంతో చనిపోవడం, అక్కడే ఆ ఊళ్ళోనే ఆ బాబుని పాతి పెట్టడం, ఇవన్నీ వరుసగా జరిగిపోయాయి. ప్రస్తుతానికి వాళ్ళైతే పరారీలో ఉన్న పరిస్థితి, మంజుల ఇల్లు తాళం వేసి ఉన్న దృశ్యాలు, అలాగే బాబుని పాతి పెట్టిన స్థలాన్ని కూడా మనం చూస్తున్నాం.